నమస్కారం ఈటీవీ 360 కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నామినేటెడ్ ఎమ్మెల్సీల ప్రతిపాదన తిరస్కరణను తప్పుబట్టిన కేటీఆర్ గవర్నర్లు మోదీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారంటూ విమర్శ. చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు సంబంధం లేదన్న కేటీఆర్ ఆంధ్ర పంచాయతీ ఏపీలోనే తేల్చుకోవాలని సూచన. భారాస ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట. మద్యం కేసులో పిటిషన్పై విచారణ నవంబర్ 20కి వాయిదా. సింగరేణి కార్మికులకు సర్కార్ మరో శుభవార్త. లాభాల వాటాలో 32% ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తోన్న విష జ్వరాలు. వరంగల్లో డెంగీతో బాలుడు మృతి. అధికారులతో హరీష్ రావు సమీక్ష. రేపు హైదరాబాద్లో 2 పడక గదుల ఇళ్ల కేటాయింపు ప్రక్రియ. ఆన్లైన్ డ్రా ద్వారా 21,000 మంది లబ్ధిదారుల ఎంపిక. మహిళా బిల్లు దేశానికి సరికొత్త భవిష్యత్తును అందిస్తుందన్న ప్రధాని. రోజ్గార్ మేళాలో 51,000 మందికి వర్చువల్గా నియామక పత్రాలు అందజేతాం. న్యాయమూర్తి నియామక జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం. సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని అటార్నీ జనరల్కు సూచన.